హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈజీగా గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం కొట్టే ఛాన్స్ అండి ఎందుకు ఈజీగా అన్నానంటే చూడండి ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు అలాగే ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు చాలా అరుదుగా విడుదలవుతూ ఉంటుంది ఎక్కడి నుంచి విడుదలైందంటే ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ నుంచి మనకు విడుదల కావడం జరిగిందండి మనకు జాబ్ వస్తే బెంగళూరులో చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకు ఆఫీస్ ఇన్ఛార్జ్ మూడు ఉద్యోగాలు అలాగే క్లర్క్ ఐదు ఉద్యోగాలు ఫార్మసిస్ట్ మూడు ఉద్యోగాలు ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ నాలుగు ఫిమేల్ అటెండెంట్ రెండు అంబులెన్స్ డ్రైవర్ మూడు చౌకీదార్ రెండు సఫాయి వాళ్ళ రెండు ఎందుకన్నా మిగతా ఏం చెప్పలేదంటే అవి మనకు అవసరం లేదు మెడికల్ స్పెషలిస్టు మెడికల్ ఆఫీసరు డెంటల్ ఆఫీసరు నర్సింగ్ అసిస్టెంట్ ఇవన్నీ ఆ క్వాలిఫికేషన్స్ అవి వేరేగా ఉంటాయి అవి నేను చెప్పలేదు ఇవన్నీ ఓపెన్ వ్యాకెన్సీస్ అనమాట దీనికి ఎవరైనా అప్లై చేయొచ్చు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ వచ్చేసరికి అది కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే రిజర్వ్ ఫమ్ ఎక్స్ సర్వీస్మెన్ ఈఎస్ఎం వాళ్ళకు కేటాయించారు అని చెప్పేసి అది పక్కన ఇచ్చారు ఈ మిగతావి నేను ఆఫీస్ ఇన్ఛార్జ్ కాకుండా మిగతావి క్లర్క్ కానీ లేకపోతే ఈ ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ అటెండర్లు కానీ చౌకీదార్ కానీ సఫాయి వాళ్ళ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చండి ఎటువంటి ఫీజు లేదు ఏం లేదు జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది మీరు షార్ట్లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూకి పిలిస్తే నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చినట్టే ఓకేనా ఎవరు మిస్ చేయది నోటిఫికేషన్ ఎటువంటి ఖర్చు లేదు ఇప్పుడు క్వాలిఫికేషన్ చూద్దాం మనము ఫ్రెండ్స్ మనకిది ఆ యొక్క జాబ్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలనే విషయం అనమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో బిఎస్సీ చేసిన వాళ్ళు లేదా టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ సైన్స్ సబ్జెక్టుగా పాస్ అయిన వాళ్ళు అంటే బీఏ బైపీసీ అలా ఉంటారు కదా సో వాళ్ళు లేదంటే డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమోనా చేసి ఉండాలి మనకి ఇరవై ఎనిమిది వల్ల ఒక్క వంద శాలరీ ఇరవై ఎనిమిది వేల ఒక్క వంద శాలరీ ఇస్తారండి ఓకేనా మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ల్యాబ్ అసిస్టెంట్గా కావాలి దీనికి ఇక ఫార్మ్సిస్ట్ బిఫార్మ్సీ కానీ లేదంటే ఇంటర్మీడియట్ సైన్స్ సిస్టెంట్లో చదివిన వాళ్ళు కానీ లేదంటే డి డి ఫార్మసీ చదివిన వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి ఇరవై ఎనిమిది వేల ఒక్క వంద శాలరీ ఇస్తారు ఇక డ్రైవరు ఫస్ట్ చౌకీదార్ చూద్దాం చౌకీదారికి ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు శాలరీ ఇస్తారు ఇక ఫిమేల్ అటెండెంట్ లిటరేట్ అంటే చదవడం రాయడం వచ్చి ఉండాలి అంతే ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఏదన్నా హాస్పిటల్లో పనిచేసి ఉండాలి పదహారు వేల ఎనిమిది వందలు శాలరీ ఇస్తారు వీళ్ళకు ఇక సఫాయి వాళ్ళ వీళ్ళకు కూడా చదువు చదవడం ఉండాలి అంతే చదవడం రాయడం అన్నీ వచ్చి ఉండాలి అంతే చదువుకోవాల్సిన అవసరం లేదనమాట మినిమం ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి పదహారు వేల ఎనిమిది వందల శాలరీ ఇస్తారు సో ఇక దీనికి వయసు అర్హత ఏంటి అంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వయసు అర్హత అండి ఎవరైనా అప్లై చేయొచ్చు ఎటువంటి రిలాక్సేషన్స్ వర్తించవు ఇక్కడ మనకు ఇది వన్ ఇయర్ కాంటాక్ట్ మన తర్వాత పొడిగించడం కూడా జరుగుతుంది అంతగా తీసేయారు ఏమి వన్ ఇయర్ తర్వాత తీసేయడం అంటే ఏమీ ఉండదు తర్వాత పొడిగిస్తూనే ఉంటారు ఇది మనకు అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా దీనికి అటాచ్ చేసి సో నేను చెప్పిన అడ్రస్ పంపేయండి సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అని కూడా అటాచ్ చేసి సో ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది చూడండి మనకేంటంటే ఇచ్చారు వాళ్ళు షిమోగా అలాగే మడికెర్రి మంగళూరు ఇవి ఇచ్చారు కదా ఇక్కడ చూడండి లెవెంత్ నెంబర్ మడికెర్రి సో ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ నియర్ ఎల్ఐసి ఆఫీస్ రేస్ కోర్స్ రోడ్ మడికెర్రి కొడగు ఫైవ్ సెవెన్ వన్ టూ జీరో వన్ ఆ అడ్రస్కి మంగళూరుకి అప్లై చేస్తున్నట్లయితే సో ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ మంగళూరు నియర్ గణపతి టెంపుల్ ఉర్వా స్టోర్స్ పీవో అశోక్ నగర్ మెంగళూరు పిన్ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ అలాగే షిమోగా అలా మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట ఎమ్ఈజీ బెంగళూరు సో ఈ అడ్రస్కు మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాలండి ఎప్పుడు లాస్ట్ డేట్ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఓకేనా సో అర్థమైంది కదా ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ లేదు జస్ట్ అప్లికేషన్ పెట్టండి వస్తే జాబ్ వస్తుంది లేదంటే లేదు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకో ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అలాగే సంవత్సరం సంవత్సరం పొడిగించుకుంటూ వెళ్తారు ఇదండి విషయం ఈ వీడియోలో ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే